వారసులున్నారా? అంశం ఏంటి? దేనికంట? భక్తికి వారసులున్నారా? మనకైతే వారసులున్నా, మనకైతే వారసులుంటూ ఉన్నారు. ఇంకా మాకు అనుకుంటారు, ఇంకా మాకు వివాహమే కాలేదు కదా, మాకు వారసులేంటి అనుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళ గురించి కదా మాట్లాడుతుంది అని పిల్లరా. ఇది అర్థం అవ్వాలంటే మనం కొంచెం లోకంలోకి వెళ్ళాలి, కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళాలి. వారసుల కోసం ఎంత కష్టపడతా ఉంటారో తెలుసా, ఎంతగా ఆలోచిస్తూ ఉంటారో తెలుసా. పూర్వ రోజుల్లో ఎంతమంది ఉండేవాళ్ళు పిల్లలు? డజన్ మంది అనేవాళ్ళు. ప్రకాష్ గారు అంటే మేము ఎంతమంది తెలుసా? డజన్ మంది అంటారు వాళ్ళు. ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అలాగే అలాగే కాలక్రమాన ఏమవుతుందంటే అందరిని తగ్గించుకుంటూ వచ్చేసారు. ఇంకా ఆడపిల్లలు పుట్టారనుకోండి, వారసుల కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వారసులు ఉంటే ఆ ఇంటి పేరు నిలబడింది, ఇంకా ఉన్న వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. వారసుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అయితే. రాజకీయంలో వారసుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దీంట్లో రాజకీయం, నా తరంతరం, నా వారసుడు, నా రాజకీయ వారసుడు ఎవరంటే కొంతమంది కొడుకులు చూపిస్తారు, కొంతమంది మరొక వ్యక్తుల్ని చూపిస్తూ ఉంటారు. నా వారసుడు అని చెబుతారు రాజకీయంలో, నా వారసుడు అంటారు. ఈ విధంగా సినీ రంగంలో కూడా, సినీ రంగంలో కూడా వారసులు, నా తరంతరం, నా వారసుడు, నా తరంతరం, నా వారసుడు. కడుపులు పుట్టకపోయినా వాడికి నేర్చుకున్నాడు అంటే, తన దగ్గర నేర్చుకున్నాడు అంటే నా వారసుడు అంటారు పిల్ల. ఒక పనిలో కూడా, ఒక పనిలో కూడా ఆ పని నేర్పించిన తర్వాత ఆ పనిలో బాగా ఉన్నతంగా తయారాడు అనుకోండి, అప్పుడు చూతాడు ఇతను నా పనికి వారసుడు. పనికి ఏంటంట? వారసుడు. చదువుకు వారసుడు ఉన్నాడా? ఉన్నాడు. చదువుల్లో కూడా మన పిత చదువుల్లో కూడా కొంతమంది చెప్పిన వ్యక్తి మాటలు ఏంటంటే దీనికి ఎవరు వారసులు అంటే బాగా చెప్పిన మాట విని నేర్చుకున్న వాళ్ళు వారసులే. అలా పనికి వారసులు ఉన్నారు, రాజకీయానికి వారసులు ఉన్నారు, సినీ రంగానికి వారసులు ఉన్నారు, మనకి కూడా ఎవరున్నారు వారసులు పిల్లరా. అలాగే మన భక్తి జీవితానికి కూడా వారసులు ఉన్నారా? భక్తి అంటే లోకంలో ఉన్న విషయాలు, లోకంలో ఉన్న వ్యక్తుల గురించి కాదు. భక్తి అంటే మనం చేస్తున్న వాటి. భక్తికి వారసులు ఏంటి? ఆస్తికి వారసులు అంటే పర్లేదు, నా ఆస్తికి వారసుడు అండి అని చెబుతాం, నా ఆస్తికి వారసుడు అని చెబుతాం. మరి భక్తికి వారసుడు ఏంటి? భక్తి అంటే ఆశీర్వదింపబడిన వాడు అంటే ఎవరు అంటే భక్తి చేస్తున్న వ్యక్తి. భక్తి చేస్తున్న వ్యక్తి ఆశీర్వాదానికి హక్కుదారుడు అన్నమాట. భక్తి చేస్తున్న వ్యక్తి ఆశీర్వాదానికి హక్కుదారుడు. చూడండి, అబ్రహాము గారి జీవితంలో, అబ్రహాము గారి జీవితంలో ఆయనకి ఎంత ఆస్తి ఉంది? ఎంతో ఆస్తుంది. అయితే ఆయనకు ఒక చింత మిగిలింది. ఏంటి ఆ చింత? నాకు వారసుడు లేడు. ఎంతో దేవుడు మాటకి విధేయుడై వచ్చాడా లేదా? విధేయుడయ్యాడు పిల్ల. దేవుడు మాటకి విధేయుడై తన దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు అబ్రహాం గారు. వచ్చిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఆయన జీవితం ఎలాగ మారిపోయిందంటే ఉన్నతంగా మారిపోయింది, ఉన్నతంగా మారిపోయింది. అయితే ఆయనలో ఒక పొదువు ఉంది. ఏంటి ఆ పొదువు అంటే వారసుడు లేడు, వారసుడు లేడు. ఒక్కసారి ఆ మాటను చూసి ముందుకు కొనసాగుదాం, ఆ మాటను చూద్దాం ఒక్కసారి. ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము, 15వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం పిల్లగా, మొదటి నుండి చూద్దాం. ఇవి జరిగిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాం గారితో, మాట్లాడుతూ అబ్రహామా భయపడకు. ఎందుకు ఆయన భయపడుతూ ఉంది? ఎందుకు భయపడుతూ ఉన్నాడు? చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది, నాకైతే వారసుడు లేడు.
చాలా ఆస్తి ఉంది వారసుడు లేడు అని ఒక ఆలోచనతో ఇన బాధపడుతూ ఉన్నాడు పిల్లలు బాధపడుతూ ఉన్నాడు అందుకని మాట్లాడుతున్నాడు అబ్రహామ భయపడకు నేను నీకు కేడుము నీ బహుమానమును అందుకు అబ్రహాము प्रयोजन असल की एनो इच्छा गोर्रेलो गोड्रो अन्नी आस्ति पास्तो एनिचना ఏం ప్రయోజనం అయ్యా ఏం ప్రయోజనం ఎన్నో ఇచ్చావు ఏం ప్రయోజనం ఆ నేను సంతానం లేనివాడనై పోవుచున్నాను నాకు సంతానం లేదే నాకు వారసుడు లేడే నాకు వారసుడు లేడే నేను సంతానం లేనివాడై పోవుచున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తి అంతటికి ఆయనే కర్తగా మారిపోతున్నాడే ఒక పనివాడే ఏమైపోతున్నాడు ఇంటికి ఆస్తికి ఆస్తికి కర్తగా మారిపోతున్నాడే బాధపడుతూ ఉన్నాడు చూడండి పిల్లరా ఇలా చదువుదాం అయ్యో అబ్రహాము ఇదిగో నీకు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా నా పనివారిలో ఒకడు నాకు వారసుడు అవుతున్నాడు చూడండి పిల్లరా ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ అంత ఇంతగా శుభ్రంగా ఆస్తి అయితే చాలా ఉంది కానీ ఒక కొరత కనబడుతుంది ఆయనలో ఏంటి ఆ కొరత అంటే వారసుడు లేడు వారసుడు లేడు ఈ వారసుడు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు వారసుడు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఎంత మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం వారసుల గురించి అబ్రహాము గారు ఏ విధంగా ఆలోచించాడు మనం కూడా ఆలోచిస్తూ ఉంటాం నాకు ఒక వారసుడు ఉంటే బాగుండు ఎవడైనా సరే ఉంటే ఆస్తిని కాపాడటానికి మనకు కూడా తోడుగా ఉంటారు మనకు కూడా తోడుగా ఉంటారు ఆస్తిని చూసుకుంటాడు అలాగే మనల్ని కూడా చూసుకుంటుంటాడు కాబట్టి వారసుడు గురించి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం శరీరపూర్వకం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం శరీరపూర్వకంగానే మాట్లాడుతున్నాడు అయితే దీన్ని మరికొంచెం లోతులోకి వెళ్దాం శరీరానికి వారసుడు గురించి ఆలోచిస్తున్నాడు అబ్రహాము గారు దేని గురించి శరీరానికి వారసుడు గురించి ఆలోచిస్తున్నాడు తనకున్న ఆస్తిని కాపాడుకోవడం కోసం ఆలోచిస్తూ ఉన్నాడు అయితే పిల్లరా దీని వెనకమాల కూడా ఉన్న ఆలోచన ఏంటంటే ప్రజలారా తను భక్తి చేస్తూ భక్తికి కూడా వారసుడు కావాలని ఆలోచన ఏంది ఉందా లేదా ఆయన భక్తి చేస్తుంది దేనికంటే వారసుడుగా ఇస్మాయిల్ ఇచ్చాడా లేదా దేవుడు ఇస్మాయిల్ ఇచ్చినా సరే ఆ అతను నీ సంతానము కాదు ప్రజలారా భక్తి జీవితంలో మనం చేస్తున్న భక్తి జీవితంలో మన భక్తికి కూడా ఎవరు కావాలంటే వారసులు రావాలి ఫలించాలి ఎవరికి విలువ ఉండిద్ది ఎవరికి విలువ ఉండిద్ది అంటే పిల్లల కన్నా వాళ్ళకి విలువ ఉండిద్దా పిల్లలు లేని వాళ్ళకి విలువ ఉండిద్దా పిల్లలు లేకపోతే ఏదో మాట్లాడుతూ ఉంటారు ఎన్నెన్నో అంటూ ఉంటారు కొన్ని చాట్లయితే ఆ ముఖం మీద అన్నప్పుడు వాళ్ళ మనసు చాలా విలవిల్లాడుతూ ఉండేది అంటే పిల్లల కన్నా వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తారు లోకంలో సమాజం అయితే మన భక్తి జీవితంలో కూడా మన భక్తి జీవితంలో కూడా మనం ఎలాగ ఉండాలంటే వారసులు రావాలి దేని ద్వారా రావాలంటే భక్తి ద్వారా ఈ భక్తి కొన్నంత ఆస్తిగా ఉంది ఎవరు భక్తి చేసేది యెహోవాయందు భయభక్తులు గల వారికి ఏముందంట ఎంతో వాళ్ళు ఆశీర్వదింపబడిన వారు ఆస్తికి కర్తలు మరి నీ భక్తి ద్వారా వారసులు వస్తున్నారా నీ భక్తి ద్వారా వారసులు వస్తున్నారా నువ్వు చేసే భక్తి ద్వారా ఒక్కరినైనా నడిపించగలుగుతున్నావా పనికి మాలిన వారిగా భక్తి చేస్తున్నామా భక్తి చేస్తే ఎలాగుండాలంటే నేను పోయినప్పటికీ నా కుటుంబాన్ని నా ఆస్తిని చూసుకోవటానికి ఉన్నారు ఆస్తిని చూసుకోవటానికి చూడను పిల్లలు మన భక్తి జీవితం ఎలాగుండాలంటే మన భక్తి ద్వారా వారసులు రావాలి
భక్తి ద్వారా వారసులు రావాలి. ఎవరోడో ఒకరిని మనం ఖచ్చితంగా నడిపించే విధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితాలను కనుక మనం ఆలోచించగలిగితే మోషే గారు పిల్ల మోషే గారు భక్తిని చేశాడు. భక్తి చేస్తూ ఒక నెంబర్ వన్ వ్యక్తిని కన్నాడు. ఆయన ఎవడు? యెహోషువ గారు. తన భక్తి జీవితం ద్వారా తన కుటుంబంలో ఉన్న వారు ఎవరన్నా ఉన్నారా? లేరు. ఆయనకి వారసుడు ఎవరుగా మారిపోయాడంటే, తన భక్తికి వారసుడిగా ఎవరుగా మారిపోయాడంటే యెహోషువ గారు మారిపోయారు. అందుకనే యెహోషువ గారితో మాట్లాడుతూ, నేను మోషేకి ఎలాగైతే తోడుగా ఉన్నాను, నేను నీకు కూడా తోడుగా. ఒకరు నియమించాయంటే ఎవరు నియమించాలి ప్రభువా అంటే, యెహోషువ ఉన్నాడు కదా, యెహోషువ ఉన్నాడు కదా. అంటే ఈయన చేసిన భక్తికి వారసుడు ఎవరు వచ్చారు? యెహోషువ గారు వచ్చాడు. యెహోషువ గారు ఎలాగున్నాడు అంటే ప్రిల్లరా, మోషే ఏ విధంగా అయితే నడిచాడు ఈయన కూడా అలాగే నడిచాడా లేదా? అంటే మోషే గారి భక్తి జీవితానికి ఎవరు వచ్చాడు వారసుడు? యెహోషువ వచ్చాడు. అందుకనే ఆయన గురించి మాట్లాడుతున్న మాట, ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం. మోషే గారి గురించి మాట్లాడుతాం. యెహోషువ గ్రంథంలో మోషేకి ఏ విధంగా అయితే నేను తోడుగా ఉండానో, నేను నీకు కూడా తోడుగా ఉంటానని ఒక విలువైన మాటను తెలియజేస్తున్నాడు తన భక్తికి వారసుడు గురించి. 5వ వచనం చూడతాం. 5వ వచనం, నేను మోషేకు తోడై ఉండనట్లు నీకును తోడై ఉండును. మోషేకి నేను ఎలాగ తోడుగా ఉన్నానో నీకు కూడా తోడుగా ఉంటానంటున్నాడు. చూడండి, అబ్రహాముకి ఏ విధంగా అయితే దేవుడు తోడుగా ఉన్నాడో, ఇస్సాకుకి తోడుగా ఉన్నాడా లేదా? తోడుగా ఉన్నాడా లేదా? నేను ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే, అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము గారికి వారసుడు వచ్చాడు. అది శరీరపూర్వకంగా వచ్చాడు, అది ఆత్మీయంగా కూడా వచ్చేసాడు. మనం అందరం కూడా అబ్రహాం పిల్లలం కదా, అందరూ కూడా అబ్రహాము వారసులమే. అబ్రహాము ద్వారా వారసులం. అబ్రహాములో నుండి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రవారు ద్వారా మనం అందరం కూడా వారసులమే. పిల్లరా, మన భక్తి జీవితం ఎలాగ ఉండాలి అంటే, ఏ విధంగా ఉండాలి అంటే, వారసులు ఖచ్చితంగా రావాలి, ఫలించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫలించాలి. నీ భక్తి ద్వారా, నువ్వు చేసే భక్తి ద్వారా నువ్వు ఒకరిని నడిపించాలి, కనాలి. ఒక్క మాటలో చెప్పాలి, కనాలి. నీకు ప్రసవ వేదన రావాలి, నీకు ప్రసవ వేదన రావాలి. కొంతమందిని నడిపించాలి, కొంతమందిని నడిపించాలి. అయితే ఈ దినాల్లో వారసులు ఎలాగున్నారు అంటే, వారసులు లేకపోతే కొన్ని విషయాలు చూద్దాం వినండి. వారసులు లేకపోతే పరిస్థితి ఎలాగ అయిపోయిందో చూద్దాం వినండి. కొంతమందికి, ఒక అతనికి జరిగిన విషయం అయితే, వారికి మగపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, చనిపోయారు. పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి? కర్మ చేయాలి, లేకపోతే వాళ్ళని చూడాలి, కార్యక్రమాన్ని జరిగించాలి. ఇప్పుడు ఆ కార్యక్రమం జరగకముందే ఏమడుగుతున్నారు తెలుసా? నాకెంత వాటా ఇస్తారు, నాకెంత వాటా ఇస్తారు, ఎంత వాటా ఇస్తారు. దీంట్లో నేను ఈ కార్యక్రమం జరిగించాలంటే నాకు ఆ ఇల్లు నా పేరు మీద పెట్టండి. విన్నారా మీరు? ఇవి విన్నారా? ఆ ఇల్లు నా పేరు మీద పెట్టండి, లేకపోతే ఆ పొలం నా పేరు మీద పెట్టండి, నేను చెయ్యాలి అంటే. వారసులు లేకపోతే ఎలాంటి ఇబ్బందో చూడండి పిల్ల. వారసులు లేకపోతే మేము అవి చేయాలంటే ఏమన్నా మాకు ఇవ్వాలి, ఏమన్నా ఇస్తే మేము చేస్తాం, లేదంటే మీరే చేసుకోకండి. ఇదైతే ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని ఏం చేస్తున్నారు అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, వారసులు ఉంటే ఎవరి నుండి ప్రశాంతంగా ఉంటాడు. వాడు తాగుబోతో తిరిగిపోతే ఎవరైనా సరే, నాకు ఒక వారసు లోకంలో ఉన్న విషయం చెబుతున్నానండి, మళ్ళీ దీన్ని ఆత్మీయంగా తీసుకున్నాను, లోకంలో జరిగేది తీసుకుంటున్నా. ఎవడో ఒకడు పిచ్చోడో, ఎవడో ఒకడు కుంటోడో, ఎవడో ఒకడు వారసుడు ఉంటే కార్యక్రమం జరిగింది అని లోకంలో కోరుకుండిద్ది. అది మరి భక్తిలో, భక్తిలో మన భక్తి జీవితంలో వారసులు ఉంటున్నారా? భక్తి అయితే చేస్తున్నాం, భక్తి అయితే చేస్తున్నాం. మరి నీ భక్తి జీవితానికి వారసులు ఉంటున్నారా? చూడండి, మోషే గారికి వారసులు ఉంటున్నాడు, వారసుడు ఉన్నాడు.
అబ్రహాము గారికి శరీరపూర్వకంగా కొడుకు పుట్టినప్పుడు ఆయన ఆత్మీయంగా మారిపోయాడు, ఆయన ఆత్మీయంగా మారిపోయాడు. అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించాడు దేవుడు. భక్తి ద్వారా మనం ఎలాగ ఉండాలంటే ప్రిల్లరా, ఆశీర్వాదానికి హక్కుదారులు అవ్వాలి మనం చేసే భక్తి ద్వారా. అందుకనే ఒక మాటను రాస్తూ ఉన్నాడు, చూద్దాం చూద్దాం. పేదరి గారు రాసిన పత్రికలో కూడా, పేదరి గారు రాసిన పత్రికలో కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఏమనంటే పేదరి గారు రాసిన మొదటి పత్రిక 3:9 చూడండి ప్రిల్లరా, ఆశీర్వాదముకు వారసులవటకు మీరు పిలువబడితే, ఆశీర్వాదానికి వారసులవటానికి మీరు పిలువబడ్డారు అంటున్నాడు. దేనికంట? మనం భక్తి చేస్తుంది ఎవరైనా నరకానికి పోవాలని ఎవరైనా భక్తి చేస్తారా? భక్తి చేసేది దేనికి? ఆశీర్వదింపబడాలనే కదా భక్తి చేసేది. దేనికి? ఆశీర్వదింపబడాలి. అందుకని పిలుపునిస్తూ ఉన్నారు, ఆశీర్వాదానికి వారసులవటకు మీరు ఆ పరలోకాన్ని సంపాదించుకోవటం కోసం, ఆ పరలోకాన్ని సంపాదించుకోవటం కోసం మీరు భక్తి చేయండి. మరి భక్తి చేయాలంటే ఈ భక్తి ద్వారా, నీ భక్తి ద్వారా నీ గర్భవాసములో నుండి పిల్లలు ఎలాగ రావాలని కోరుకుంటున్నావో, నీ గర్భవాసములో నుండి పిల్లలు రావాలని ఎలాగైతే కోరుకుంటున్నావో, అలాగే నీ భక్తి ద్వారా కూడా శరీరపూర్వకంగా కనకపోయినా కనకపోయినా ఆత్మీయంగా ఖచ్చితంగా మనము ఫలించాలి. పిల్లలను కనాలి, పిల్లలను కనాలి. ఏ విధంగా కంటాం అంటే పిల్లరా, ఏ విధంగా కంటాం అంటే వాక్యము ద్వారా. అందుకనే యాకోబు రాసిన పత్రికలో కూడా చెబుతూ ఉంటాడు ఎలా కన్నాడో కొన్ని విషయాలు చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక, పత్రిక 1:18 పిల్లరా, మనల్ని ఎలా కన్నారో కొన్ని విషయాలు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్య వాక్యం వలన మనలను ఎలాగన్నాడంట, సత్య వాక్యము చొప్పున కంటానికి అవకాశం ఉంది. ప్రిల్లరా, వాక్యం ఉంది కదా, వాక్యం ఆశీర్వదింపబడింది కదా, వాక్యము ద్వారా మనం ఆశీర్వదింపబడ్డాం కదా, భక్తి చేస్తున్నాం కదా. ఈ భక్తి ద్వారా ఏమవ్వాలి అంటే కనాలి అంటున్నాడు. ఎలాగా? వాక్యము ద్వారా, వాక్యము సత్య వాక్యం వలన మనము మనలను తన సంకల్పం చొప్పున కన్నాడు. వాక్యం ద్వారా కానీ మనం అందరు కూడా కనబడింది వచ్చింది, వాక్యం వినేక మన మనసును మార్చుకుని బాప్తిసం తీసుకొని, మరి వాక్యం వినే బాప్తిసం తీసుకున్నాం మనము, మనసును మార్చుకుని బాప్తిసం తీసుకున్నాం, బాప్తిసం తీసుకున్న మనలో పిల్లలకనే తత్వం వస్తుందా, వారసులు వస్తున్నారా? నేను పోయినా పర్లేదయ్యా, నేను పోయినా పర్లేదు, నా వెనక మాలో ఉన్నారు అన్నది ఉందా, ధైర్యం ఉందా? చూడండి, ఈ ధైర్యం లేక కొన్ని చర్చీలు మూతలు పడిపోయినాయి, మూతలు పడిపోయినాయి. ఎవరు భక్తి జీవితాన్ని వాళ్ళు చూసుకున్నాం. నిన్నే మన దగ్గరకు వచ్చారు కదా సహోదరుడు చిట్టి సాగర్ చెబుతున్నాడు, ఆయనకి ముగ్గురు కొడుకులు ఆయన పాస్టర్ గారు, వాళ్ళు పరిచర్య చేస్తున్నారు, ఎక్కడెక్కడో చేస్తున్నారు, ఒక మందిరాన్ని విడిచిపెట్టారు అనుకుంటారు, విడిచిపెట్టారు. అది ఎలాగైపోయిందంటే ఆ మందిరం అంతా కూడా బూజు కొట్టుకొని పోయిందంట. అన్నా నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాగుందంటే, పరిస్థితి ఎలాగుందంటే, ఆ బూజు అంతా సినిమాలో చూశాను, మరలా నేను మందిరంలో చూశాను, అక్కడే చూశాను. ఆ బూజు అంతా దులుపు కొట్టు లోనకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఏమైపోయిందంటే ఆయనకి వారసులు లేదు, శరీరపూర్వకంగా ఉన్నారు, భక్తికి లేరు, నిలబెట్టే వాళ్ళు నా తరంలో నా కొడుకులే అంటున్నారు, కానీ వాళ్ళని కూడా నిలబెట్టట్లా, వాళ్ళకు కూడా బాధ్యతలు అప్ప చెప్పట్లా. సంఘంలో ఎవరినన్నా నిలబెడుతున్నావా? సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, నువ్వు నేర్చుకున్న భక్తికి ఎవరినైనా ఆకర్షించగలుగుతున్నావా? ఒక్కరినైనా నిలబెట్టుకోగలుగుతున్నావా? వెనక్కి చూసుకుంటే నీ వెనక మళ్ళీ ఎవడన్నా ఉన్నాడా నువ్వు చేసే భక్తి వల్ల? ఇంత వాక్యం విన్నావు కదా, ఇన్ని వాక్యాలు ఎన్నా, ఇన్ని ప్రసంగాలు వింటున్నాము, నువ్వు ఒక్కళ్ళన్నా నిలబెట్టావా? నీకు వారసుడు ఉన్నాడా? ఒక్కడన్నా స్థిరపరిచావా? నేర్చుకున్నావు కదా, ఇన్ని వాక్యాలు విన్నాం, ఇన్ని ప్రసంగాలు విన్నాం, మనము ఎన్నో చేశాము,
మరి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కడన్నా ఉన్నాడా? నువ్వు కన్న వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? నీ భక్తి జీవితున్నారా? నీ గర్భవాసములో అంటే నువ్వు వాక్యం ద్వారా కనబడ్డావు, నీ గర్భవాసములో నుండి ఏ విధంగా అయితే పిల్లలు వస్తున్నారో, నీ ఆత్మీయంగా నీకు పిల్లలు వస్తున్నారా? వస్తున్నారా పిల్లలు? ఒక్కరేనా? పర్లేదండి, నేను చేసిన భక్తి ద్వారా నేను ఒక్కళ్ళని కన్నాను, వాక్యం ద్వారా నేను ఒక్కళ్ళని కన్నాను, దీన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అనే వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళన్నా స్థిరపరుస్తున్నారా? వస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం పోతున్నాం, ఎంతమందిని నడిపిస్తున్నాం, ఎంతమందిని స్థిరపరుస్తున్నాం? ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, కానీ మన భక్తి జీవితంలో వారసులు ఉన్నారా? మన భక్తి జీవితాల వారసులు ఉన్నారా? ఆశీర్వాదానికి హక్కుదారులు అవటానికి పిలుస్తూ ఉన్నాడు. అందరూ ఎంతమంది, లోకంలో సమాజం ఎంతమంది నశించిపోతుంది, నశించిపోతుంది, ఎంతో మంది నశించిపోతున్నారు. వారందరినీ కూడా ఆశీర్వాదానికి హక్కుదారులకు చెయ్యాలా లేదా? నువ్వు ఒక్కడు మటుకు ఆశీర్వదింపబడితే సరిపోయిందా? నీ కుటుంబం ఒక్కటే బాగుంటే సరిపోయిందా? నేను బాగున్నా చాలు, పక్కన నాకు దేనికి అనుకుంటావా? నీతో పాటు సమాజంలో ఎంత మంది నశించిపోతున్నారు, వారందరినీ కూడా ఆశీర్వాదానికి హక్కు. భక్తి అంటే ఆశీర్వదింపబడిన వారు, భక్తి చేస్తున్న వారు అంటే ఆశీర్వదింపబడిన వారు. ఖచ్చితంగా రాసేసుకోవచ్చు. భక్తి చేస్తుంది దేనికంటే? పరలోకం కొరకు. పరలోకంలో ఎలాగుందంటే పరిస్థితి, పరలోకంలో ఎలాగుందంటే పరిస్థితి, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మనం ప్రశాంతంగా ఉండాలంటే, ఇక్కడ ఖచ్చితంగా మనం ఎలాగుండాలంటే, ఖచ్చితంగా ఎలాగుండాలంటే, కష్టపడటం నేర్చుకోవాలి పిల్లలు, కష్టపడటం నేర్చుకోవాలి. ఒకరోజుతో పోయిందా ఒక వ్యక్తిని నడిపించడం? ఎంత ఎలాగుండిందో తెలుసా పరిస్థితి? ఒక వ్యక్తిని నిలబెట్టడం కోసం ఎంతో ప్రసవ వేదన ఉండింది. తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నా వారసుడు 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 అని వాడి కోసం అన్ని పెట్టినప్పటికీ వాడే కాళ్ళ తల్లి వెళ్ళిపోయాడు అంటూ ఉంటారు. అలాగే భక్తి జీవితంలో కూడా కొంతమందిని నిలబెట్టడానికి ఎంత ఆలోచన వచ్చిందో తెలుసా, ఎంత ప్రయాసం ఉండిందో తెలుసా? ఒక్కరోజంట ప్రసవ వేదన మామూలుగా, కానీ దేవుని పరిచర్య కొరకు నిలబెట్టడం కోసం ఎంత ప్రసవ వేదన ఉండిందో తెలుసా? ఎన్ని ఆలోచనలు, ఎంత బాధ ఉండిందో తెలుసా? ఉంటుందా అలాంటి బాధ? ఉంటుందా? వారసులు రావాలంటే ప్రసవ వేదన పడాలి, ప్రసవ వేదన పడాలి. నీ భక్తి జీవితంలో కూడా వారసులు రావాలి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు ఫలించాలనుకుంటున్నాడా? ఫలించాలి అనుకుంటున్నారా? ఒక్క సేవకుడే ఫలించాలనుకుంటున్నాడు? అందరు ఫలించాలి కదా, అందరి జీవితాల్లో రావాలి కదా. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరైనా ఉన్నారా నీ జీవితంలో? నీ భక్తి జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఏమో, ఎప్పుడు ఏం జరిగిందో, ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు. పోయే లోపల ఎలాగుండాలంటే, కొంతమంది నేను సంపాదించుకునేటట్టు ఉండాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కడన్నా ఉన్నారా నీ జీవితంలో? ఒక్కడన్నా ఉన్నాడా? ఆలోచించండి పిల్లలు, భక్తి చేస్తున్నాము మరి ఏది వారసలేదు ఫలాలు అని చెప్తూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నీ చేసేసానే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు పౌలు గారు. నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పని అంతటిని అనేకుల్ని కనటానికి కష్టపడటానికి నేను చేశానే నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఆ దినమున నీతి గల న్యాయాధిపతి అది నాకును, నాకు మాత్రమే కాకుండా, ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోండి, అది పౌలు గారికి ఒక్కరికి అనుకుంటున్నారు. పౌలు గారు ఏం చెప్తున్నాడు? అది నాకు మాత్రమే కాకుండా, ఈ పదాన్ని హైలైట్ చేస్తేనే మనకు అర్థమైంది. అది నాకు మాత్రమే, దేవుడు పక్షపాతి కదండి. దేవుడికి, దేవుడు ఒకరిని ఒక రకంగా ఇంకొకరిని ఒక రకంగా చూడటం మనమైతే చూస్తాం. ఆడపిల్లని ఒక రకంగా చూస్తాం, మగ పిల్లల్ని ఒక రకంగా చూస్తాం, పెద్దోడిని ఒక రకంగా చూస్తాం, కింద చిన్నోడిని ఒక రకంగా చూస్తాం. చూస్తారో లేవో, పక్షపాతాలు ఉంటాయి లేదా? బైబిల్లోనే ఉంటాయి ఆధారాలు. నాకు పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం అండి, ఆ చిన్నోడు నాకు ఇష్టం. నలుగురు ఉన్నారనుకో, నలుగురు నాలుగు విధాలుగా చూస్తూ ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళకి ఒక్క తండ్రికి ఒకళ్ళ మీద ఉండేది, తండ్రికి తల్లికి
అక్కడ మీద ఉంటది అయితే చూడండి పిల్లారా దేవుడు దేవుడైతే అందరిని ఒకే విధంగా చూస్తాడు దేవుడు పక్షపాత అందరిని ఒకే విధంగా చూస్తాడా నీరిక్షణ ఒక రకంగా లేకపోతే శివుడిని ఒక రకంగా లేకపోతే నారాజనని ఒక రకంగా చూస్తాడా అందరిని ఒకే విధంగా చూస్తాడు అన్నమాట అందుకని మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడంటే అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును ఎంత మంది అయితే కష్టపడతానో ఎంత మంది దేవుని కొరకు సిద్ధపడుతూ ఉంటారో ఎంత మంది అయితే ప్రయాసపడుతుంటారో వారందరికీ కూడా అనుగ్రహిస్తాను నేను ఒక్కనే కదయ్యా మీరు కూడా కనటానికి అవకాశాలు ఉన్నాయి మీరు కూడా అనేకుల్ని సిద్ధపరచడానికి ఏమున్నాయి అవకాశాలు ఉన్నాయి మరి మన భక్తి జీవితంలో ఒక్కసారి వెనక్కి చూసుకుందాం వారసులు రావట్లేదా ఒకసారి ఏమైనా లోపాలు ఉన్నాయి ఇంకా పిల్లలు లేరా వెంటనే వెళ్ళిపోయాం అంటారు సృష్టి లేకపోతే ఇంకొకటి ఇంకొక హాస్పిటల్గా మన భక్తి జీవితం ద్వారా వారసులు వస్తున్నారా స్కానింగ్ ఇక్కడే ఉందన్నమాట బైబుల్ గ్రంథం బైబుల్ గ్రంథం ఏం పర్లేదు ఒక్కసారి లోపాలు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కష్టపడతాను కష్టపడతాను సార్ దేవుడు ఖచ్చితంగా మనము దేవుని ఎదుట నిలబడే ఎలాగ ఉండాలంటే వారసులతో నిలబడాలి పిల్లలతో వచ్చావా చాలా సంతోషమయ్యా నిన్ను చూసాను నిన్ను చూసినప్పుడు చాలా సంతోషమయ్యాను నువ్వు ఉత్త చేతులతో వెళ్ళిపోయావా బాధ ఉండేది మామూలుగా ఉన్న వాళ్ళకే బాధ ఇంటికన్నా వెళ్ళినప్పుడు ఖాళీకి వెళ్తుంటేనే బాధకుండా మరి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు కన్నా వారసులతో వెళితే ఎంత సంతోషం పిల్లలతో వెళ్తే ఎంత సంతోషం ఒకసారి మన బట్టి జీవితానికి ఎలా ఉంది ఎలా ఉంటున్నాం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటాం ప్రార్థనలో ఎక్కిపోతాం మన బట్టి జీవితం ఎలాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించుకుంటూ ముందుకు కొనసాగుతాం పరిశుద్ధుడు ప్రేమానందుకలిగిన మా ప్రేమ పరలో గొప్ప తండ్రి ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధికి చేరి తండ్రి మీ సన్నిధిలో తండ్రి కొన్ని మాటలు విలువైన మాటలు నేర్చుకోవటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కరదాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి మీ పిల్లలతో మీ మాటలు పంచుకొని ఉండగా తండ్రి వాటిని విని విడిచిపెట్టగా హృదయం మంది భద్రపరచుకొని తండ్రి మా భక్తి జీవితం ద్వారా తండ్రి కొంతమందిని సంపాదించుకోవడానికి కొంతమందిని నడిపించడానికి దేవా మీ కృపను మాకు అనుగ్రహించండి ప్రతి వారికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఇది నేను ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటున్నాను వారికి మీ సహాయాన్ని మీ సన్నిధి మీరు దయచేయండి నానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించు యేసుక్రీస్తున్నాను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమాత్మ మహర్షి పాట పాడుతుండగా నువ్వు నీ కుటుంబంలో ఒకటికే వస్తే సరిపోయిద్దా నువ్వు నీ కుటుంబం వస్తే సరిపోయిద్దా నీతో పాటు అనేకులు రావాలి నువ్వు నడిపించాలి వాళ్ళని స్థిరపరచాలి వారసులు చేయాలి పరలోకానికి పరలోకానికి వారసులు చేయాలి వాళ్ళని వారసులు చేయాలి అంటే ఆశీర్వాదానికి హక్కుదారులుగా చేయాలంటే నువ్వు చేసే భక్తి ఎలాగుండాలంటే అనేకులు నడిపించే విధంగా కనే విధంగా ఉండాలి పౌలు గారికి వివాహం లేదు కానీ ఆయన అంటున్నాడు తిమోతిని చూచి ఏమంటున్నాడంటే నా నిజ కుమారుడు అంటున్నాడు నా వారసుడు అంటున్నాడు అప్పచెబుతున్నాడు ఆయనకి బాధ్యతలు అప్పచెబుతూ ఉన్నాడు బాధ్యతలు అప్పచెబుతున్నాడు అంటే ఆయన భక్తి జీవితానికి తన వారసత్వం ఇస్తున్నాడు తన వారసత్వం ఇస్తున్నాడు పౌలు గారు తిమోతికి ఇస్తున్నాడు తీతికి ఇస్తున్నాడు ఒనేసిమకి ఇస్తున్నాడు అలాగే ఎంతమందికి తన భక్తి జీవితంలో వారసులు వచ్చేసారు అప్పుడు తన భక్తి జీవితంలో వారసులు వచ్చారు వారసులు వచ్చారు ఎంతమంది అయినా రావచ్చు పిల్లరా ఎంతమంది అయితే మనకున్న ఆస్తిని బట్టి ఈ ఆస్తికి ఒక్కడైతే సరిపోయింది అనుకుంటాం మనమైతే అనుకుంటాం లోకంలో చదువుతున్న పిల్లర లోకంలో చేస్తాం ఉన్న ఆస్తిని బట్టి ఏం చేస్తాం ఇద్దరు వద్దు ఒకప్పుడు ముగ్గురు ఉండేవాడు ముగ్గురు ఉంటే ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అన్నారు ఇప్పుడు ఇద్దరు వద్దు ఒక్కరు ముగ్గురు నాకు తెలిసిన కానీ నలుగురు కానించి మొదలు పెట్టుకోండి ఉన్నది ఇదే కదా వీడు ఒక్కడైతే ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఇంకొకడు వచ్చాడంటే దీంట్లో వల్ల కాదు ఎలాగ ఇబ్బందులు పడతారు అని చెప్పేసి మొక్కలకే అంతా చేపించుకునే వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు ఇలా
मन की आस्ति बागुंది భక్తి చేస్తున్న వాళ్ళకి ఆస్తి చాలా ఉంది ప్రిలారా ఎంత మందినైనా వారసులు రావచ్చు ఎంత మందినైనా తీసుకురావచ్చు ఎంత మందినైనా నువ్వు కలవచ్చు ఎందుకంటే అంత ఆస్తి ఉంది మరి ఆస్తికి వారసులు చేయాలి కదా ఆస్తికి వారసులు చేయాలి కదా మరి నువ్వు భక్తి చేస్తున్నావంటే ఆశీర్వదింపబడిన వాడవా లేదా నీ వెనక మన ఆస్తి ఉందా లేదా అంటే శరీరపరకమైనది నేను మాట్లాడుతున్నా సుమా మరలా అనుకుంటున్నారు వెనక మన ఏమన్నా ఆస్తులు ఉన్నాయని దాని గురించి మాట్లాడుతున్నాను అనుకునేవాళ్ళు యానకమాల రూపాయి లేదు అన్ని అప్పులు తప్పిదే కానీ ఆత్మీయంగా మనకు చాలా వస్తుంది నా తండ్రిది పరలోకంలో ఉన్న తండ్రిది చాలా వస్తుంది దానికి వాసన చేయడానికి కష్టపడాలి భక్తి చేయాలి దాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టమైనా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చిన శరీరం కృంగిపోతున్న దేవుని పని కొరకు ముందుకు వెళ్ళాలి ప్రియమరా నువ్వు చేస్తున్న అందరిలా చేయకూడదు భక్తి భక్తి నలుగురితో కలిసిపోయేదాటి చేస్తే అది భక్తి అండి ప్రత్యేకంగా ఉండాలి నీ శరీరంలో కావచ్చు నీ సంపాదనలో కావచ్చు దేంట్లోనైనా సరే దేవుని పని కొరకు భక్తి చేస్తూ ఉంటుంటే అనేకులు వారసులు వస్తూ ఉన్నప్పుడు ఆ ఆనందానికి హద్దులే ఉండవు హద్దులే ఉండవు చేయగలుగుతున్నావా ఇలాంటి భక్తిని చేయగలుగుతున్నా వారసులు వచ్చే విధంగా నేను లేకపోయినా పర్లేదు నా వారసులు ఉన్నారు నా వారసులు ఉన్నారు వాళ్ళకి అప్ప చెప్పేస్తాను ధైర్యం ఉండిద్దా లేదా ధైర్యం ఉండిద్దా లేదా ఒక్కరైనా ఒక్కరైనా మనం నిలబెట్టగలుగుతున్నామా ఒక్కరైనా ఒక్కరైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామా ఒక్కరైనా స్థిరపరచడానికి మనం ఆలోచిస్తున్నామా ఖచ్చితంగా దేవుడు అడుగుతున్నాడు నీ భక్తికి వారసుడు ఉన్నాడా నువ్వు చేస్తున్న భక్తికి వారసుడు ఉన్నారా ఉన్నాడా అంటే పిల్లరా మన దేవుతా మనకి ఎవరు లేరయ్యా ఎందుకు లేరు అంటే నీ భక్తి ఎలాగుందో ఒకసారి ఆలోచించుకో ప్రసవ్యత ఉంటుందా కష్టం ఉంటుందా కన్నీళ్ళు ఉంటున్నాయా వాళ్ళని నిలబెట్టడానికి నువ్వేమైనా నష్టపరుచుకుంటున్నావా అవును గారు తనను తాను శరీరాన్ని నలగొట్టేసుకున్నారు పిల్లరా నిలబెట్టడం కోసం నిలబెట్టడం కోసం సుఖంగా ఉంటే భక్తి చేస్తాం లేదంటే కష్టం వస్తే ఆగిపోతాం ఎలా వస్తారు వారసులు పిల్లరా బాప్తిసం తీసుకున్న కాలం నుంచి మన ప్రయాణం మొదలవుతుంది భక్తి క్రీస్తుతో మనకి వివాహం అంటే వివాహం అంటే ఈ వారసులు రావాలంటే ఎలా ఉండాలి వాళ్ళకి దాంపత్య జీవితం కలిసి ఉండాలి కలిసి ఉండాలి మనం కూడా బాప్తిసం తీసుకున్న కాలం నుంచి మన ఆత్మీయ జీవితంలో ప్రయాణం మొదలవుతుంది ఈ ప్రయాణంలో మనం క్రీస్తుతో ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో వారసులు అనేవాళ్ళు వస్తారు వస్తారు అయితే మనకు వారసులు రావాలి మన భక్తి జీవితానికి వారసులు రావాలంటే ఖచ్చితంగా కష్టాన్ని అనుభవించాలి ప్రజలు వేదనలు ఉంటాయి తల్లులకు బాగా తెలుసు అనమాట ప్రసవ వేదన గురించి మామూలుగా ఉండదు పరిస్థితి మరి ఎలాగుంటుంది నీ భక్తి జీవితం ఎలాగుంటుంది మన భక్తి జీవితం ఎలాగుంటుంది రాజ్య నివాసులుగా చేయాలి ప్రజలు ఇదే యాకోబు రాసిన పత్రికలో మరొక మాటను రాస్తూ ఉన్నాడు చూద్దాం ప్రజలారా పరలోక రాజ్యానికి వారసులు మనం చేయాలి రెండో అధ్యాయంలో మరొక మాటను రాస్తున్నాడు ఐదో వచనం నుండి చూద్దాం పిల్లరా ఐదో వచనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నా ప్రియ సహోదరులారా ఆలకించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని ఎలాగంట ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా చూడండి పిల్లరా ఒక విలువైన విషయం తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్య నివాసం తన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారు ఎంతమంది అయితే భక్తి చేస్తున్నారు భక్తి చేసే ప్రేమించడం భక్తి చేయటం అనుసరించడం అన్ని ఒక పర్యాయ పదాలుగా తీసుకోవచ్చు తను ప్రేమిస్తున్నాము ప్రేమించిన వారికి అందరికీ చెప్పాడా ఒక్కరికి చెప్పాడా ఆయన అందరికి ఇస్తానన్నాడా ఒక్కరికి ఇస్తానన్నాడా పరలోకం పరలోక నివాసం అందరికి ఇస్తానంటాడా లేదా
మరి అందరికి స్థానం అంటున్నాడు, రాజ్య నివాసులుగా ఇస్తాను అంటున్నారు, చేస్తాను అంటున్నారు, వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నా లేదా క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. వారసులుగా పిలుపునిస్తూ ఉన్నాడు, ఆశీర్వాదానికి వారసులు అవ్వటకు మీరు పిలువబడ్డారు, పిలువబడ్డారు. మరి వారసులు అవ్వాలి, వారసులు రావాలి అని దేవుడు ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువు కూడా వారసుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చేసి ఆయన కూడా ఎలా ఉన్నాడు భూమి మీద అంటే అనేకులు సిద్ధపరిచాడు తన భక్తి జీవితం ద్వారా. ఇప్పటికి ఎంతమంది వారసులని పేదరి గారు ఒక ప్రసంగం ద్వారా ఎంతమందిని అన్నాడు? ఒకే ఒక ప్రసంగం ద్వారా. వాక్యం ఏం చేసింది పిల్లల్ని ఆత్మీయంగా అంటూ ఉంది. 3000 మంది పిల్లరా, మన భక్తి జీవితంలో కూడా వారసులు ఖచ్చితంగా రావాలి. రాజ్య నివాసులుగా మనం తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. చూడండి పిల్లరా, వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకోనలేదా? దేవుడు ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకుంటూ ఉన్నాడు. మరి ఏర్పరచుకున్నప్పుడు మనల్ని అందరూ కూడా ఏర్పరచుకున్నాడా లేదా? అంటే ఖచ్చితంగా ఏర్పరచుకున్నాడు పిల్ల. ఏర్పరచుకోబడిన మనము ఎలా ఉండాలంటే మన భక్తి జీవితం ద్వారా అలాగే ఉండకూడదు పిల్ల. ఇన్ని వాక్యాలు వింటున్న మనము, ఇంత భక్తి చేస్తున్న మనము కూడా కొంతమందిని సిద్ధపరచుకోవాలి. నేను ఒకటే చెబుతాను, నీ భక్తి నీతోనే అంతరించిపోకూడదు అని చెబుతాను. ఒక్కటే, నువ్వు చేస్తున్న భక్తి నీతోనే అంతరించిపోకూడదు. నువ్వు ఒక్కరినైనా కొంతమందినైనా పట్టుకోవాలి. ఎంతకాలం ఉంటాం మనం? ఎప్పుడు పోతామో తెలియదు. పోయే లోపల 4 రాళ్ళు వెనక వేసుకోవటం కాదు, 4 వ్యక్తులు పట్టుకోవడం నేర్చుకోవాలి, 4ని సంపాదించుకోవడం నేర్చుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి చుట్టాలు ఇంటికి వెళ్ళి నేర్పుకోవటమే, మనం ఖాళీకి వెళ్తామా? బాగా మంచి మీరు స్నేహితులు ఉన్నారు, ప్రేమించే స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా చేతులు ఒప్పుకుంటూ వెళ్తారా? ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలనుకోండి, కాయలో ఏదో ఒకటి. అలాగే పరలోకం వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడ వెళ్తావు ఒంటిగా, ఒక్కడే చేతులు ఒప్పుకుంటూ వెళ్తావా? ఒకళ్ళు ఇంటికి వెళ్ళాలంటే, బంధువులు ఇంటికి వెళ్ళాలంటేనే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలనుకుంటామే. మరి పరలోకం వెళ్ళేటప్పుడు నీ భక్తికి వారసులను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. కొంతమందిని రక్షించినప్పుడు, కొంతమందిని నడిపించినప్పుడు, కొంతమందిని స్థిరపరిచినప్పుడు వారసులు లేకపోతే ఎట్టండి? కుటుంబాలకు వారసులు ఉంటున్నారు, పనులకు వారసులు ఉంటున్నారు, రాజకీయానికి వారసులు ఉంటున్నారు, సినీ రంగానికి వారసులు ఉంటున్నారు, మన శరీరాలకు కూడా వారసులు ఉంటాను, ఆస్తులకు వారసులు ఉంటాను. దీని గురించి నేను మాట్లాడట్లేదు, నీవు చేస్తున్నావు భక్తి దాని గురించి మాట్లాడుతున్నాను. విలువైన భక్తి, శ్రేష్టమైన భక్తిని చేస్తున్నావు. అందరిలాగా అల్లటప్ప భక్తి చేయట్లేదు. చాలా మంది భక్తి చేస్తున్నారు, మేము భక్తి ముసుగులు వాళ్ళు అనుకుంటున్నారు, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తిని మనం జరిగిస్తున్నాం, నిజమైన వాడిని మనం నమ్ముకొని ఉన్నాం, ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాము. మరి అనుసరిస్తున్న మనలో రావాలి కదా వారసులు. ఏం పర్లేదు, నాకు వారసుడు ఉన్నారు. ఏ వారసుడు? ఎందుకు పనికి మన వారసుడు? ఎందుకు పనికి మనల్ని వారసుడు? పనికొచ్చేవాడు ఒక్కడున్నా చాలు, 100 మంది ఉన్నా వేస్ట్, ఒక్కడున్నా పనికొచ్చేవాడు చాలు ఉన్నా చాలు. కాబట్టి ఇప్పుడు శరీరం గురించి కాదు, కానీ ఆత్మీయంగా మనకు ఎవరు కావాలి? మన భక్తికి వారసులు కావాలి. ఆత్మీయంగా మన భక్తి జీవితాన్ని నడిపించుకోవటానికి వారసులు కావాలి ప్రిల్లరా. ఆ వారసులు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని గలతీయులకు రాసిన పత్రికలో కూడా మరొక మాటను మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయము మనం ఎప్పుడైతే భక్తిలోకి వస్తూ ఉంటామో, భక్తి చేస్తూ ఉంటామో, మనము ఇక దాసులము కాదంట. 4వ అధ్యాయము 6వ వచనం
దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి కాబట్టి నీవు యొక్క దాసుడు కావు కుమారుడువే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు అంటే లోకంలో ఉన్న వ్యక్తిని దేవుళ్ళకు తీసుకొస్తున్న సందర్భాన్ని చెబుతున్నాడు అప్పుడు ఒక వ్యక్తిని లోకంలో నుండి దేవుళ్ళకు వస్తే మొరపెట్టడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపెను నీవిక దాసుడు కాదు కుమారుడివే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడివే మనం కుమారులమే కదా అందరం కుమారులమే కదా భక్తి చేస్తున్నాం కదా ఎంతమంది అయితే మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట బాప్టిజం తీసుకున్న వారి గురించి మాట్లాడుతున్న మాట మరి ఈ బాప్టిజం తీసుకున్న వారిలో ఏం కావాలి వారసుడు అనుకుంటున్నాం మనం అందరం కూడా వారసులే అవునా నువ్వొక్కడే కాదు ఇతరులను కూడా చేయాలి ఇతరులను కూడా నడిపించాలి ఇతరులను కూడా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి కనాలి నడిపించాలి వాళ్ళకి కూడా బాధ్యతలు అప్పచెప్పాలి పిల్ల అప్పచెప్పాలి మన జీవితంలో రావాలి మన భక్తి జీవితంలో రావాలి మన భక్తి జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పరలోకంలో ఉన్న దేవుడికి సంతోషం వారసులు లేకపోతే భక్తికి వారసులు లేకపోతే వేస్ట్ ఒక మాట చెప్పాలండి ఎంతో ఆస్తుంది మనకి కాకపోతే వారసులు లేకపోతే అబ్రహాం గారు ఏ విధంగా బాధపడ్డారు మనం కూడా బాధపడతాం లేదా నాకు ఒక్క మగపిల్లడు అన్నట్టయితే భలే ఉండేది ఒక్క మగపిల్లడు అన్నట్టయితే చాలా బాగుండేది చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే శరీరపరకంగా కన్నా కనకపోయినా ఆత్మీయంగా కనటానికి దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు ఎంతమందినైనా నువ్వు కనొచ్చు ఎక్కడైతే నువ్వు కంటే ఎంతమందిని కంటావు ఒకళ్ళు కంటావు ఇద్దరు కంటావు ముగ్గురు కంటావు పాత రోజులు అయితే అప్పుడు 10 మందిని కంటారు ఇప్పుడైతే ఎంతో ఆస్తి నీ కళ్ళ ముందు పెట్టేశాడు నువ్వు భక్తి చేస్తుంటే ఇదండి మన ఆస్తి 26 పుస్తకాల్లో దేవుని మనసు మన ఆస్తిని ఇక్కడ పెట్టేసేసాడు ఈ ఆస్తికి వారసులు చేయడానికి నువ్వు కను ఎంతమందిని కంటావు ఎంతమందిని కనగలుగుతావు అంతమందిని కనుగు వాక్యము చెప్పి వాక్యం దగ్గరికి తీసుకొచ్చి దేవుని కార్యక్రమాలు జరిగిస్తూ ఎంతమందిని కనగలుగుతావో అంతమంది కనటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు ఇరుగయ్యా నా బిడ్డలు నా వారసులు వచ్చారు దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి దేవుడు గర్వించే విధంగా నువ్వు మాట్లాడటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు కనటానికి నీ భక్తి ద్వారా కనటానికి వాళ్లే నిజమైన వారసులు కడుపును ముట్టిన వాళ్ళు కాదంటే కాదు వాళ్ళెంత వాటికంటే ఎంత వాటికి కానీ నిజమైన వారసులు ఎవరో తెలుసా ఆత్మీయంగా మనం కన్నవారే కడుపును ముట్టిన వాడు కడదాకా ఉంటాడంటే కుదరదు వాడు ఎప్పుడు ఎలాగ మారుతాడో తెలియదు ఆత్మీయంగా యేసుక్రీస్తు అమ్మగారికి ఉన్నారా లేదా ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు తల్లి బాధ్యత ఎవరికి అప్పచెబుతున్నాడు యోహానుకి అప్పచెబుతూ ఉన్నాడు ఆత్మీయుడే మనకు ఉండేది చూడండి పిల్లరా శరీరంగా పుట్టినవాడు మన వారసులు అనుకుంటున్నాం ఈ కొద్ది కాలం వాటి కానీ ఆత్మీయ వారసులు కావాలని నీ భక్తికి వారసులు కావాలని పరలోకంలో ఉన్న దేవుడు ఆలోచిస్తున్నాడు దానికోసం ఎంత కష్టపడుతున్నాం పేరు నిలబడాలని ఇంటి పేరు నిలబడాలని నా ఇంటి పేరు నిలబడలేదని కొంతమందికి బాధ ఇంతటితో అంతరించిపోయింది అని ఉండిద్దా లేదా జరిగే వాటిని గురించే మాట్లాడుతున్నాను నీ భక్తి ద్వారా నీ ఆత్మీయ జీవితం కట్టబడిద్ది నువ్వు వారసును తీసుకురాగలిగితే ఎంతో అవకాశం అంత ఆస్తి ఉంది మరి ఈ ఆస్తికి హక్కుదారణ చేస్తావా అందుకని పిలుపునిస్తూ ఉన్నాను పేదరి గారు రాసిన పత్రికలో 2:9-3 వచ్చిన ఆశీర్వాదానికి హక్కుదారులు అవుటకు మీరు పిలువబడ్డారు వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు అందరిని పిలుస్తూ ఉన్నారు
అందరికి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి వారం మోస్తున్న సమస్త దేనిలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నువ్వు భక్తి చేస్తున్నా వారందరిని కూడా తీసుకురాగలుగుతున్నావు. ఎంతో మంది ప్రయాసంతో ఉన్నారు, ఎంతో మంది, చాలా మంది చూడండి, కొంతమంది పరిస్థితులు చూసి దత్తగా తీసుకుంటా ఊళ్ళో దత్తగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని దత్తగా తీసుకునే వారు ఉన్నారు. వారసుల కోసం ఆస్తిని నిలబెట్టుకోవటానికి, వారికి ఉన్న పనుల్లో వారికి ఉన్న వాటిని కాపాడుకోవటానికి ఎవరినొకళ్ళు దత్తగా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నీ భక్తి ద్వారా కనటానికి, వాక్యం ద్వారా కనటానికి దేవుడు అవకాశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు మరి ఎంతమంది నిర్ణయాలు తీసుకొని ఎంతమందిని నడిపిస్తూ ఎంతమందిని స్థిరపరుస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ భక్తి జీవితాన్ని మీరే పరిశీలన చేసుకోండి. ఎంతకాలం అవుతుంది భక్తి చేస్తూ? ఎంతకాలం నుండి దేవుడి దగ్గరికి వస్తున్నాము? ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? ఎంత దేవుని మనసు అర్థం చేసుకున్నాం? దేవుని మనసును అర్థం చేసుకుంటే వెనక్కి తిరిగి చూడు నీ భక్తి జీవితాన్ని. ఉండారా? నువ్వు చేసిన భక్తి ద్వారా నేను బలం పుంజుకున్నాను అనేవారు ఒక్కళ్ళన్న ఉన్నారా? నీ భక్తి నన్ను నడిపించింది. నువ్వు ఏ విధంగా అయితే నడిచావో, నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్మేవో, ఆ దేవుణ్ణి నేను కూడా నమ్మటానికి నిన్ను వెంబడిస్తాననే వాళ్ళు ఉన్నారా? లేదు పిల్లరా, ఉన్నట్లా భక్తి అయితే చేస్తున్నాం, అయితే వారసులు అయితే రావట్లేదు. ఏదో లోపము, ఆ లోపాన్ని సరి చేసుకుంటూ కష్టపడాలి. నీ భక్తి ద్వారా దేవుడు వారసులు వస్తే పరలోకమున్న దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అందుకనే ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించి, మనం అందరం కూడా యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలుగా ఉన్నట్టు మనము పిలవబడ్డా ఉంటాం. కుమారులుగా ఉండటానికి ఆయన మనల్ని చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 ఎట్లనగా తన ప్రీతి యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన ఎలాగంట యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్ పునాది వేయబడకు మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా తనకి పిల్లలుగా మారాలి. చూడండి పిల్లల, ఆలోచించండి, భక్తి చేసిన ప్రతి వారిని మీరు గమనించండి. వాళ్ళు ప్రసవ వేదన పడ్డారు, అనేకుల్ని కన్నారు, అనేకులు కాని దేవుని దగ్గర ఫలాన్ని ఆశిస్తూ ఉన్నారు. పౌలు గారు మాట్లాడతారు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు ఏముండిద్దంట? జీవ కిరీటం. చూద్దాం ఈ ఒక్క మాటను చూసి నేను ముగించేస్తాను. ఒక్క మాటను చూసి, ఎప్పుడైతే దేవుని పనిలో మనం ఉంటూ ఉంటామో, 5 చూద్దాం. తిమోతి గారికి రాసిన 2:4-5 ఈ మాటలు చూసేసేసి ముగించుకున్నాం. మన భక్తికి వారసులు ఎప్పుడైతే వస్తూ ఉంటామో, వారసులు సంపాదించుకుంటూ ఉంటామో, పౌలు గారు విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు తన పనంతటని. ఎంతో మందిని సంపాదించుకొని మాట్లాడుతున్న మాట, ఏం పని చేశారంటే వారసులు సంపాదించుకున్నారు, ఆస్తిని సంపాదించుకున్నాడు. పిల్లరా, బాగా సంపాదించుకున్నారా లేదా? కొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే, నా పిల్లలే నా ఆస్తి అంటూ ఉంటారు. ఎవరంట ఆస్తి? పిల్లలు. నా పిల్లలే నా ఆస్తి అయ్యా, నా కొండంత అండ నా పిల్లలే. అలాగే ఈయన కూడా పిల్లలు సంపాదించుకున్నాడు. శరీరపూర్వకంగా కాదు పిల్ల, శరీరపూర్వకం కాదు, ఆత్మీయంగా సంపాదించుకుని అప్ప నేను చేసేసానా అంటే కొట్టు మాట్లాడుకుంటూ వస్తున్నాడు. 5 అయితే తిమోతికి చెబుతున్నాడు పిల్లలు. ఇది తిమోతికి, తన కన్నా తిమోతికి, ఆత్మీయంగా సంపాదించిన తిమోతికి చెబుతున్నాడు. ఆయనతో చెబుతూ ఏం మాట్లాడుతున్నాడు అది, అయితే నీవు అన్ని విషయంలో మితమగానూ ఉండుము, ఏం చేయమంటున్నాడు? నా కొడుకుని కాలు కింద పెట్టనేనే అంట, శ్రమే పెట్టను,
అంటాడు సుఖంగా ఉండాలి అనుకుంటా ఉంటాం, వాడిని కష్టం అనేది తెలియకుండా నేను పెంచాను అంటా ఉంటాం. ఎలా తెలిసింది వాళ్ళకి విలువ, కష్టం విలువ ఎలా తెలిసింది? మీరు పడుతున్న కష్టం విలువ తెలియాలంటే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడు తన కుమారుడు గురించి, తన కుమారుడు ఏం చెబుతున్నాడు, శ్రమ పడండి. అస్సలు శ్రమే వద్దయ్యా, అస్సలు బాధపడకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు, నేను తట్టుకోలేను నువ్వు బాధపడతా. పౌలు గారు ఏం చెబుతున్నాడు తిమోతికి, నువ్వు శ్రమ పడాలి. తండ్రి ఏం చెబుతున్నాడు, ఆత్మీయ తండ్రి కుమారుడి కన్న కుమారుడికి ఏం చెబుతున్నాడు, శ్రమ పడుము, సువార్తకుని పని చేయము. నువ్వు పరిచర్ని ఎలాగ చేయాలో తెలుసా, నువ్వు నేను మాత్రమే కదా, నువ్వు కూడా చేయాలి. ఏం చేయాలి, నీ పరిచర్ను సంపూర్ణంగా జరిగించయ్యా. నువ్వు కష్టపడని చెబుతున్నాడు, ఒక్క మాటలో చెబుతున్నాడు కష్టపడు అంటున్నాడు. శ్రమ పడాలి, నువ్వు శ్రమ పడపోతే ఏమి రాదు. కష్టపడపోతే ఏమన్నా తెలిసిందా విలువ? వద్దులే తిమోతి, నేను చాలా కష్టాలు పడ్డాను అన్నాను, నేను నువ్వు చాలా ప్రశాంతంగా బ్రతికయ్యాను అన్నాను తిమోతిని. ఎంత కష్టాలు పడ్డానో తెలుసు, ఆయన కష్టం అన్నీ పౌలు గారి కష్టాలు. ఇప్పుడు ఆయన కూడా ఏం చెబుతున్నాడు, మీరు కూడా కష్టపడండి, నువ్వు కూడా కష్టపడు తిమోతి. ఏం పొరుకుంటా నిద్రపోతా, కష్టపడు, శ్రమపడము, సువార్తకు పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేను పోయే కాలం దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోయే కాలం దగ్గరకు వచ్చింది. చూడండి పిల్లరా, వెళ్ళిపోయి అంటే నేను చచ్చిపోవడానికి దగ్గరకు వచ్చాను. పోతున్నాను పొయ్యే లోపల. నువ్వు ఎలా